డబ్బున్నోళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళు కేంద్రంతో తగవు అంటే కనుక ఈడీలు బోడీలు వస్తాయని చెప్పేసి ఫీలింగ్ ఉంటుంది, భయం ఉంటుంది. కాబట్టి కేంద్రంతో ఎందుకు గొడవ? బీజేపీని ఏమనకుండా జగన్నే తిడితే సరిపోయాడు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల చేతుల్లో ఉందా, కాపు సామాజిక వర్గం చేతుల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంది? ఓట్లు వేయాల్సింది ప్రజలు. అవును, ఆ ప్రజల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఓన్ చేసుకోవాలి. అంటే ఈయన వ్యూహం నాకు వదిలేయండి అన్నారు కాబట్టి ప్రశ్న వచ్చింది. అంటే బేసిక్గా ఆయన వ్యూహంలో ఎవరు ఉన్నారు? ఆయన వ్యూహం ఏంటి అంటే స్పష్టంగా కనబడుతుంది, ప్రత్యక్షంగా కనబడుతున్న వ్యూహం ఏంటంటే ఒకటే, దీంట్లో మూడు కోణాలు ఉన్నది. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంది. కాకపోతే ఇది సైకిల్ చైన్ లాంటిది. ఈ చైన్ లో ఎక్కడ చిన్నది తెగినా కూడా సైకిల్ అక్కడ నిలబడుతుంది, మనం తొక్కుకుంటానే ఉంటాం. అదే సమస్య. ఇందులో ఒకటి ఏంటంటే నెంబర్ వన్ జగన్ గద్దె దించడం, ఆయన మెయిన్ టార్గెట్ అదే. నెంబర్ టూ అందరినీ కలుపుకోవడం. నెంబర్ త్రీ తన సీఎం కావడం. ఈ మూడోది కావాలంటే ఈ రెండు జరగాలి. జరగాలి ఖచ్చితంగా. ఈ మూడోది కావాలన్నటువంటి ఆయన సీఎం చేయాలంటే రెండో వాళ్ళు ఒప్పుకోవాలి, అంటే తెలుగుదేశం. అవును, అలా ఒప్పుకోవాలంటే ఫస్ట్ గద్దె దిగాలి జగన్. ఈ మూడిటికి కావాలంటే పబ్లిక్ ఈయన్ని అంగీకరించాలి. ఈయన్ని పబ్లిక్ అంటే ఇప్పుడు అదిగో వీళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వెంటనే పోస్టులు పెట్టారు కదా వైసీపీ వాళ్ళు, అదిగో ప్యాకేజీ కుక్క అది ఇది అనేసి. కాబట్టి అట్లాంటి మాట వస్తుంది కాబట్టి నేను అమ్ముడుపోవట్లేదు, ఓహో నేను అమ్ముడుపోవట్లేదు, నన్ను అర్థం చేసుకోండు, జగన్ గద్దె తెచ్చడమే నా ఉద్దేశము అని చెబుతా, అందుకని నేను ముఖ్యమంత్రిని అవుదాం అనుకుంటున్నాను, నేను ముఖ్యమంత్రిని అవుదాం అనుకుంటున్నాను అనే పదం వాడుతున్నా, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని. తద్వారా మీరు అనుకుంటే అంటే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకోవాలంటే నువ్వు ఇంకొకరితో పొత్తు పెట్టుకోకూడదు కదా. అవును, అది అక్కడేంటి, ఇదిగో వీళ్ళందరూ పబ్లిక్ అందరు నన్నే సీఎం అంటున్నారు కాబట్టి నువ్వు చెయ్యి, తెలుగుదేశం నన్ను సీఎం చెయ్యి అని ఇంకో రకంగా చెప్పడం. అదే కదా. అవును, అది చెయ్యకపోయినా ఎట్టాగూ చెయ్యరు.